సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో ఉండగానే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి జలక్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి పసల శ్యామ్ సుందర్. మైదుకూరు మున్సిపాలిటీ 22వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్యామ్ సుందర్ కు మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై ఆరోపణలు చేశారు. 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గెలుపుకు కృషి చేసినా కూడా తమ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతోనే నేడు పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో శ్యామ్ సుందర్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 22వ వార్డు పరిధిలోని విలియమ్స్ నగర్, చౌడేశ్వరి నగర్, అరుంధతి నగర్లకు చెందిన సుమారు 60 కుటుంబాలు శ్యామ్ సుందర్ తో పాటుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీలో రఘురామిరెడ్డి సార్ చెప్పినటువంటి ఆ రోజు మీకే టికెట్, 2019 టికెట్ నీకే అని చెప్పి మాకు నమ్మిచ్చి, కౌన్సిలర్ టికెట్ నీకే ఎవరికి లేదు అనేసి నమ్మిచ్చి కొన్ని ఎస్సీ ఓట్లు తీసుకెళ్లి 4వ వార్డులో వేసి అదంతా ఎస్టీకి వచ్చేటట్టు చేసి ఆ ఎస్టీకి తీసుకొచ్చి ఎవరో ఆయన ఒక అనామకుడు, మాకు అసలు ఆయన తెలీదు, ఆయన రూపురేఖలు ఇక్కడ లేవు, అటువంటి వ్యక్తిని తెచ్చి ఇక్కడ పెడితే ఆ పార్టీ మీద గౌరవంతో, ఆ ఎమ్మెల్యే గారి గౌరవంతో మేము ఆ పార్టీని కష్టపడి ఆయనను 62 ఓట్ల మెజార్టీతో మేము గెలిపించడం జరిగింది. అయినా కూడా ఆయన కేవలము ఒక స్వార్థం మాత్రమే చూసుకొని మాకు మొండి చేయి చూపించడం, ఇది మాకు అసంతృప్తిగా ఏర్పడింది. మాకు మనసు ఎక్కడో ఒక ఇదిగా మారిపోయింది. సో ఈ ఇక్కడ మనకు విలువ లేని చోట మనం ఎందుకు ఉండాలా, ఎందుకు అనేసి మేము ఈరోజు ఈ సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో మేము పార్టీని ఆశ్రయించడం జరిగింది. ఇవాళ వైసీపీ నుంచి టీడీపీకి ఎందుకు పోతానంటే ప్రజల శ్రేయస్సు కోరి చెప్పిన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి పనులు ఎవరి వల్ల అవుతాయని చెప్పేసి నేను ప్రజల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలు వచ్చేసి సుధాకర్ యాదవ్ చేసినటువంటి పనులు కొన్ని మాకు వివరించి చెప్పడం వలన మేము ఆయన ఆధీనంలోకి సిరిపన్న గారిని, మరి దాసరిబాబు గారిని, తర్వాత గాలి సుబ్బయ్య సార్ గారిని, వాళ్ళ ముగ్గురిని కూడా నేను మీట్ అవి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈరోజు ఒక ఈ అభివృద్ధి కోసము, ఒక ఈ ప్రజల యొక్క నమ్మకం కోసము, అదేవిధంగా ఆయన చెప్పి చేయని పనుల కోసం ఒక వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఈ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీని స్వీకరించి ఉన్నాము, స్వీకరిస్తున్నాము.